జరిగింది. మావే వాళ్ళు ఎంత చెప్పినా వినట్లేదు. వాడికి ఏమన్నా అవుతుందో ఏమో. అక్క బావకేం అవ్వదక్క, 20 మందిని కొట్టాడు, ఇంకా 20 మందిని కూడా కోమలో పంపేయగలడు. కానీ నా భయం అది కాదు, బావ లేకపోతే మనకేమైనా అవుద్దా అనేదే నా భయం. ఏ గాడు ఎవరు నీకు అలవాడు. మీరందరూ మంచి కోరేవారని మా నాన్న ఇప్పుడు చెప్పేవారు తాత, అందుకే మీ దగ్గరికి వచ్చాను. ఏంటి తాత ఇది, పెద్దవాళ్ళ మధ్య గొడవలు ఉంటే వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి, ఆడవాళ్ళని పిల్లల్ని చంపాలనుకోవడం ఏంటి? నేను ఎన్నో విధాలుగా చెప్పి చూశానురా. ఆ శేషాద్రి నాయుడు ఎంతప్పటికి వాళ్ళు మొదలు పెట్టారు, నేను ముగిస్తాను అంటున్నాడు. వాళ్ళు కాదు తాత, వాళ్ళ కథ నేను ముగిస్తాను. ఒక్క ప్రాణం పోయినందుకే ఇంత మంట లేచింది. నువ్వు ఆవేశంతో ఏదైనా చేసి తప్పు జారి ఇంకొక ప్రాణం పోయిందంటే ఇక రావణకాస్త్రమే అవుతుంది. ఆలోచించు మామా. గుర్తున్నానా? నేనెవ్వడిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎవడైనా సరే నన్నే గుర్తుపెట్టుకోవాలి. ఏంది ఫైటింగ్ చేయడానికి వచ్చావా? ఇద్దరు కొట్టుకుంటే దాన్ని ఫైటింగ్ అంటారు, ఒకరిని చెతక్కొడితే దాన్ని ఫైటింగ్ అంటారు, సావగొట్టడం అంటారు. అంటే నేను సావగొడతావా? పైక్ లెక్కకుండా కొడతా. అంటే దేనికి పనికిరాని కొడతావా? అసలు నువ్వు దీనికైనా పనికి వస్తావా? అరే ఇదే మాట, కీప్ కూడా ఉంది. నీ మొహం కీప్ కూడా ఉందా? దాని మొహం చూసావా? టాప్ పింట్ ఎవరు చేస్తావంటరా? నేను మమ్మల్ని తరివింది ఎవరు? శేషాద్రి నాయుడు చిన్న కొడుకు. వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? నాకేం తెలుసు, నేను నువ్వు కొట్టిన కొట్టుడికి ఇది హాస్పిటల్ చేరి ఉంటాడు. ఇలా ఎత్తుక్క కింద చూడరా. చెప్పు. నన్ను వదిలేస్తాను మాట ఇచ్చావంటే నీకు ఐడియా చెబుతా. మాట ఇవ్వదు చెప్పవా? రే ఇది ఆప్షన్ కదరా, బెదిరింపు చెప్పు. చెబుతా చెబుతా. ఆ శశాద్రి నాయుడికి కూతురంటే ప్రేమ, అల్లుడంటే అంతకంటే ప్రేమ. అల్లుడు తన బిడ్డను చూసుకోవడం కోసం బెంగళూరు నుంచి ట్రైన్లో వస్తున్నాడు. కావాలంటే అండి తీసుకో. ఇప్పుడు నువ్వు అంత బిల్డప్ ఇచ్చావంటే వాడిని రిసీవ్ చేసుకునేదానికి స్టేషన్కి పెద్ద బెటాలియనే వస్తుంది కదరా. కత్తి తీసావంటే ఇంకో ఐడియా చెప్తా. నువ్వు ముందు స్టేషన్లో వేసేసుకో. అక్కడ ఎలా ఉంటాడరా? వాటర్ బాటిల్ ప్లీజ్. సైడ్ 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 ప్లీజ్ సైడ్ సైడ్ సైడ్. నైస్ మీటింగ్ యూ. ఐ వాంట్ ప్యూర్ వాటర్. వస్తున్నా. ప్యూర్ వాటరా బోర్ వాటరా? ప్యూర్ బోర్ వాటర్. కస్టమర్లు ఇప్పుడు కష్టపడమ్మా. శేషాద్రి నడిగారు అల్లుడు. అవును. ఏ వాడు చూడ, నేను చంపడానికి మనుషులు వస్తున్నారు. ఎవరు? వాళ్ళు మీ మామగారు శత్రువులు. నువ్వు దొరికితే నరుకుతారు. మా మామూలు ఏదైనా ఎంత బాలంగా ఉందో నాకు తెలియదు. కాశీ విశాలాక్షి మొదలు మీద వేరే స్టేట్ అయ్యా. అయితే తిరుపతి వెంకటేశ గారి ఎవడా మా ఆవిడ ఈ ఏరియాలో ఎందుకు పుట్టించా స్వామి? అని ఎక్కడ చూడకుండా పరిగెత్తు. నువ్వు కూడా చేసి మీ బామ్ అయ్య బాబాయ్, తమ్ముడు బాంబులో నడిచి వచ్చేస్తాడు. ఆహా, తమ్ముడిది బాంబు ప్రూఫ్ బాడీ అనుకుంటా. మమ్మల్ని పంపించేయండి, మా చావు మేము చస్తాం. ఈ టైంలో బయట ఉండటం అంత మంచిది కాదయ్యా. ఇక్కడ మాత్రం జరిగిన మంచి ఏముంది? ఇంటి మీద బాంబు పడ్డాక ఇల్లు సేఫ్టీ ఏముంది?
అయినా మీ పదవుల కోసం మా ప్రాణాలతో ఆడుకోవటం ఏం బాగోలేదు. రెండు రోజులకు తూరు ఫోన్ చేసి బావా మాకు ఆ పని చేసి పెట్టు బావా మంత్రి గారితో మాట్లాడిస్తున్నప్పుడు ఇవేమీ మతికి రాలేదా? నేను చేసేది చేస్తాను, మీరు నోరు మూసుకోకండి. గురుగారు, శేషాద్రి గారు, మహేంద్ర నాయుడు దారికొచ్చాడు. పురుషోత్తమ నాయుడు గారు సంధి కోసం ఫోన్ చేస్తారు. నా మాట విని ఈ అవకాశాన్ని వదులుకోకండి. మీకు మంచిది, మిమ్మల్ని నమ్ముకున్న మాకు మంచిది. శేషాద్రి, ఏమి ఆ మహేంద్ర నాయుడు నాకు ఎంపీ సీట్ ఇస్తాడా? వారి ఒడియనికి సీఎంఆ హైకమాండా? వాడు సీట్ ఇచ్చాడు నాయనా, మనం ఎలా కొంటామని చెప్పు. అవును నాయనా, నా కొడుకులు ఇడిసేదే లేదు. ఇంటారా నా కొడుకులు ఏమంటున్నారు? సచ్చిన నా బావ తిరిగి వచ్చేనే నేను వాళ్ళ విడిచిపెట్టేది. జరిగిందేదో జరిగిపోయింది. ఏందప్ప జరిగినది? ఇక జరగబోయేది చూడమను. ఈ పొద్దు నెత్తి మీద బాంబు బలంగానే కాళ్ళ కింద భూమి కదిలిందా? ఇక రేపటి నుంచి దినాభోడు జరుగుతుంటది, చూసుకుంటాడా మను. సెబాస్ అన్న, మునగాల్లా మాట్లాడుతీవి. హలో అయ్యా, రైల్లో అల్లుడు గారు లేరయ్యా. ఏమైందిరా? సామాను మాత్రమే ఉంది. మొత్తం అంతా ఎదిగినారా? అంతా వెతికాం అయ్యా. అల్లుడు కాన్ రాలేదంటరా? ఈ పాటికి ఈడాన్ని వేసేస్తుంటాడు. ఎవడన్నా ఆడనేరా? ఒకవేళ అది మిస్ అయిపోయి ఈడు వాళ్ళకి దొరికేస్తే, దొరికేసి నేనే ఆడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని వాళ్ళకి చెప్పేస్తే? ఎవరికన్నా? వాళ్ళకేరా. అందుకని నేనే ముందెళ్ళిపోయి ఈడే ఆడిని ఎత్తుకెళ్ళిపోయాడని వాళ్ళకి చెప్పేస్తా. ఎంతకీ ఈడెవడన్నా? ఆ ఈడెవడో వాళ్ళకి నేనే చెప్పేస్తా. ఇంతమంది ఉన్నారు, అల్లుడు ఏమైనాడు కనుక్కోండిరా. మామయ్యా, అల్లుడు. ఏమైంది అల్లుడు? యముడికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయన దున్నపోత కొమ్ములు టచ్ చేసి మరీ వచ్చాను మాయ్యా. బా సరిగ్గా చెప్పు బావా, ఎవడన్నా చంపడానికి చూసినాడా? చూడటమేంటి బావా, ట్రై చేశారు కూడా. నా మీద బాంబులు వేసారు, చిత్తూరు అంతా నాతో టూర్ వేయించారు. సాఫ్ట్వేర్ అని కూడా చూడకుండా చాలా హార్డ్ గా బిహేవ్ చేశారు బావా. సమయానికి దేవుడు తమ్ముడు స్టైల్లో వచ్చి నన్ను కాపాడాడు. ఎవరు అబ్బి? మీ శత్రువుకి శత్రువు అన్నాడు. ఎవరు నీ శత్రువు? మహేంద్ర నాయుడు. హత్యగాళ్ళ ఉన్నావు, నీకు మహేంద్ర నాయుడుతో శత్రుత్వం ఏందిరా? మహేంద్ర నాయుడు మా నాన్నకు శత్రువు. నేను మా నాన్న రక్తంతో పాటు శత్రుత్వాన్ని కూడా పంచుకొని పుట్టా. తమ్ముడు సూపర్. మీ నాయనకి మహేంద్ర నాయుడుతో గొడవ ఏంది? మా నాన్న మహేంద్ర నాయుడు అలనాటి స్నేహితులు. హైదరాబాద్ లో ఉంటూ మా నాన్న మహేంద్ర నాయుడు కన్స్ట్రక్షన్లు బిజినెస్లు చూసుకునేవా. ఒకసారి మా నాన్న కట్టిన బిల్డింగ్ ఒకటి కూలిపోయింది. అయ్యో, అది మా నాన్న పడేశారని చెప్పారు. కొన్నాళ్ళ తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయింది, అది కూడా మా నాన్న పడేశారని చెప్పారు. రియల్ ఎస్టేట్ పడిపోవడానికి మీ నాయనకు ఏంది సంబంధం? అదే అదే వెళ్ళి మా నాన్న అడిగారండి. అడిగితే? అడిగాడు కానీ ఏమీ చెప్పలేదు. పైగా కొట్టి ఆయన జైల్లో పడేశారండి. మా నాన్న ఎందుకు కొట్టి జైల్లో పడేశారని మంగాపురానికి వచ్చాను. వస్తే వచ్చిన ఇంట్లో ఎవరూ లేరు. అప్పుడు తెలిసింది సింహం లాంటి శేషాద్రి నాయుడు గారిని చూసి వాళ్ళెక్కడో భయపడి దాంకున్నారు. ఇంకా చేసేదేం లేక రైల్వే స్టేషన్కి వెళ్ళి కూర్చున్నాను. అదే టైంలో మా అన్నం తరుగుకుంటూ వాళ్ళ మనుషులు, ఆ మహేంద్ర నాయుడు మనిషి అల్లుడు ఎత్తుపోయాడు బావా. నన్నేనా? వాళ్ళు ట్రై చేశారు కానీ తమ్ముడు నన్ను కాపాడాడుగా. ఏ తమ్ముడు? ఈ తమ్ముడే. ఈ తమ్ముడా? అయినంత మంది నుంచి మా భావన ఎలా కాపాడినారు నువ్వు? అన్నయ్య, ఇదంతా చూస్తూ ఉంటే వీళ్ళందరికీ నేను నిన్ను కాపాడడం ఇష్టం లేదనుకుంటాను. అవును, వీళ్ళందరినీ చూస్తుంటే నాకు కూడా అలానే అనిపిస్తుంది. మీరైనా చెప్పండి మామయ్య. వాడు ఎవడైతే మనకేవిరా, అల్లుడిని కాపాడినాడు మనవాడికి ఇద్దరే లెక్క. అసలు వీరి సంగతి కాదురా, అల్లుడు రైల్లో ప్రయాణం చేస్తాండేటి సంగతి వాళ్ళకు ఎట్లా తెలిసింది? ముందది అల్లుడు దా మనవాడు చూస్తావుదా, దా రా తమ్ముడు. ఏ ఇందిరాన్ని ట్విస్ట్ ఆడింది, నువ్వు కాపాడమని చూస్తున్నాడు. వెళ్ళి ఆయన్ని అడుగు. నువ్వు చెప్పలేవా? ఇది బెదిరింపు కాదు, ప్రశ్నే. అసలు వీడినేస్తే వస్తుందన్నయ్య, డైరెక్ట్ గా పెద్ద తలని వేద్దామని వచ్చా. పెద్ద తలని వేసేస్తావా? ఏ నువ్వు ఆపుతావా? చెప్పేస్తాను. అసలు ఈ రైల్వే స్టేషన్ ఐడియా ఇచ్చింది నువ్వే అని చెప్తాను. నాకు